ஒரு டிசைன் நான் சொல்லுவது சொல்லலை அது கேட்டி அந்த ஜன்மாதம் முக்கியங்க தெலுங்கு பிரேட்சகு సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతకుముందు నా అత్తారింటి గారి సినిమా బయట సగం సినిమా బయటకు వచ్చినప్పుడు విజయంతిగా మన తెలుగు ప్రేక్షకులు అందరూ చూడకుండా దాన్ని వచ్చిన కారణం దాన్ని సినిమా థియేటర్కి వచ్చి చూసి మంచి సక్సెస్ చేశారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ కూడా దాన్ని బాగా సపోర్ట్ చేసింది. ఈరోజు కూడా ఈ పాండమిక్ సమయంలో కరోనా పాండమిక్ సమయంలో తెలుగు ఇండస్ట్రీ ఫుల్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. సినిమాని వేసుకున్న భాగం తీసుకున్నారు సపోర్ట్ చేశారు. అలాగే తెలుగు ఆడియన్స్ ప్రేక్షకులందరూ కూడా ఈ వచ్చి సినిమాని ఎంజాయ్ చేస్తూ మంచి సక్సెస్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కూడా అందరికీ థ్యాంక్స్ ఈ సందర్భంగా. అందరూ సినిమా చూసి ప్రేక్షకులందరూ ఈ కరోనా అవన్నీ గైడ్లైన్స్ అన్నీ కూడా పాటిస్తూ జాగ్రత్తగా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. డైలీ స్టెప్ నేను ఒక్కడగా తీసుకుంటా, మాతో పాటు వీళ్ళందరూ చెప్పిన జీవి ప్లస్ యువి వంశీ ఇలా రాజు గారు శిరీష్ వీళ్ళందరూ తీసుకున్నారు. వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. మేము తీసుకున్న దాని నిర్ణయాన్ని వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు, చేసి ఈరోజు సినిమాని సక్సెస్ చేశారు. నంబర్ ఆఫ్ థియేటర్స్ అండి, ఎప్పుడు వేసి యూజువల్ వేసి థియేటర్ కన్నా డబుల్ పడుతున్నారు ఆల్మోస్ట్ సేల వరకు. ఎందుకంటే హాఫే కదా మనకు ఉన్నది ఆక్యుపెన్సీ, దానివల్ల డబుల్ పడుతుంది. సేమ్ ఇంతకుముందు వచ్చిన సినిమా రేంజ్లోనే ఉంటుంది. పెద్దగా పెంచినట్లేదండి, జనరల్గా పెంచి ఉంటాయి కదా ప్రతి సినిమా రిలీజ్కి యూజువల్గా ద్వారా పెంచి ఏదైనా పెంచి పెంచారేమో, అంత ఎక్కడ పెంచినట్టు అనిపించలేదు. ఒకటి రెండు చోట్ల ఏదైనా ఉంటే ఉండొచ్చు. కుటుంబ జిల్లా కరోనాకు భయపడతానికి ఇప్పుడు అసలు తెలుగు ఏ ప్రజలే భయపడతలేదు ఎవరు అంటే భయపడతామంటే జనరల్గా కరోనా గవర్నమెంట్ చెప్పింది మనలో ఒక పార్ట్ అన్నది లైఫ్లో. అలాగే అందరూ కూడా ఇప్పుడు హోటల్స్ కానీ పబ్బులు కానీ అని రెస్టారెంట్లు కానీ ట్రైన్స్ బస్సులు అన్నింటిలోనూ కూడా జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేస్తున్నారు. ఎవరి జాగ్రత్తలు తీసుకున్నారు బాగా ప్రయాణం చేస్తున్నారు. దీనికి సినిమా కొత్త కూడా ఎవరు భయపడతలేదు, బాగానే వస్తున్నారు. హ్యాపీగా ఉందండి. ఈరోజు మా సినిమా రిలీజ్ అయింది, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ప్లస్ రెస్పాన్స్ చాలా క్రేజీ రెస్పాన్స్ అండి. మేము ఏదైతే నమ్మామో ఏదైతే నమ్మి ట్రావెల్ చేసామో అన్నీ వర్కౌట్ అవుతుంటే కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఎంటర్టైన్మెంట్ కానీ ఎమోషన్ సీన్స్ కానీ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అది చూస్తుంటే కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లస్ ఈ పోస్ట్ పాండమిక్ ఈ డిసెంబర్ 25 మా సినిమా రిలీజ్ అవ్వడానికి సపోర్ట్ చేసిన మొత్తం ఇండస్ట్రీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. మీరంతా ఇచ్చిన సపోర్ట్ వల్ల ఈ సినిమా కూడా చాలా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఆడియన్స్ వచ్చి. దాంతోపాటుగా మా హీరో గారికి కూడా నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా. ఇంకొక మంచి విషయం నాకు తెలిసింది ఏంటంటే, కేవలం మార్నింగ్ షోస్ దాదాపు 1 కోటి రూపాయలు షేర్ రావడం అన్నది ఓన్లీ మార్నింగ్ షో గ్రాస్. కేవలం మార్నింగ్ షో 1 కోటి రూపాయలు దాదాపు దగ్గరగా 1 కోటి రూపాయలు దగ్గరగా గ్రాస్ రావడం అన్నది మళ్ళీ 2 స్టేట్స్లో కలిపి అది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడే చెప్పారు సారు, నిజంగా చాలా గ్రేట్ విషయంలో అనిపిస్తుంది. దయచేసి థియేటర్స్కి రండి, ప్రికాషన్స్ అన్నీ చాలా బాగా తీసుకుంటున్నారు. ఫ్యామిలీతో సహా వచ్చి ఎంటర్టైన్ అవ్వండి, ఎమోషన్స్ని ఫీల్ అవ్వండి, మా సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ షో చూశాను ఏఎంబీలో, ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది. డెఫినెట్లీ అందరూ కోవిడ్ కేర్ తీసుకుని థియేటర్లో చూడాల్సిన సినిమా, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు ఫర్ షూర్, దట్ వీ కెన్ గ్యారంటీ. అండ్ ఐఎమ్ ష్యూర్ ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పాలంటే మంచి పర్ఫార్మెన్సెస్ ఉంటాయండి. హీరో గారిది కావచ్చు, నబ్బా గారు అవ్వచ్చు, రావు రమేష్ గారు అవ్వచ్చు, నరేష్ గారు అవ్వచ్చు. సో ఇంకా 2 చూస్తే మంచి డైలాగ్స్ కూడా ఉన్నాయండి. సాంగ్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, ఏదన్నా సరే చాలా బాగా కుదిరిన సినిమా. పాండమిక్ టైంలో ఏదో సినిమా అని కాకుండా ఒక మంచి ఎంటర్టైన్మెంట్, సింపుల్ ఒక గో టు ఎంటర్టైన్మెంట్ ఫిలిం లాగా ఉంటుంది. సో డెఫినెట్లీ ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం. ఇవాళ మెయిన్ థియేటర్లో వెళ్ళి సినిమా చూసాం, రెస్పాన్స్ చూసి నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది.
ఫస్ట్ కరోనా తర్వాత ఫస్ట్ షూటింగ్ చేసింది మాది, ఫస్ట్ మొదలుపెట్టింది మేము. అలాగే రిలీజ్ అయిపోయి ఇప్పుడు రిలీజ్ అయితే ఎలా ఆడియన్స్ వస్తారో లేదో అన్న డౌట్లో రిలీజ్ చేశారు. మీరు అందరూ సినిమాని చూసి మంచి ఇప్పుడే 1 crore పైగా గ్రాస్ వచ్చిందంటే చాలా హ్యాపీ అండి. మీ అందరికీ చేతులిచ్చి కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఎందుకంటే అసలు పాపం సుబ్బు ఏంటంటే ఇది రిలీజ్కి ముందు అది ఓటీటీయా థియేటర్ అనే సంశయం ఉంది. తను చాలా టెన్షన్ పడ్డాడు, రోజు మాట్లాడి ఏంటనే ఇలా జరుగుతుంది అన్నాడు. ఎందుకంటే తను చాలా కష్టపడి స్క్రిప్ట్ రాసుకున్న దశ నుంచి తను వర్క్ అంతా తెలుసు. సో లాస్ట్కి నువ్వే గెలిచావు. సో హ్యాపీ ఫర్ యూ సుబ్బు, నేను చూసి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మంచి సక్సెస్. అలాగే డే స్టెప్ తీసుకున్న ప్రొడ్యూసర్స్కి మా హీరో గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబ్యూటర్స్కి అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా సినిమాని మేము రిలీజ్ చేద్దామని చెప్పి మా ప్రొడ్యూసర్స్ డైరింగ్ స్టెప్ తీసుకున్నా, ఇంతమంది సపోర్ట్ చేశారు కాబట్టి మేము సినిమాని థియేటర్ రిలీజ్ చేయగలిగాం. అండ్ ఎగ్జిబ్యూటర్స్ కూడా వాళ్ళు 50% కెపాసిటీ అన్నా కానీ వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ప్రతి షోకి వాళ్ళు శానిటైజ్ చేస్తూ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆడియన్సెస్ ఎవరైతే థియేటర్కి వస్తున్నారో వాళ్ళందరూ సేఫ్టీ మెజర్మెంట్స్ వాళ్ళు సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అందరూ చాలా కష్టపడ్డారండి ఈ సినిమాని రిలీజ్ చేయడం కోసం. సో ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా హిట్ అవడానికి కారణం కథ ఇవన్నీ పక్కన పెడితే, బట్ రిలీజ్ అవడానికి కారణం మటుకు మీరందరూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ సూర్యవర్తి సో బెటర్ సచ్ అ హ్యూజ్ హిట్. బ్లాక్ బస్టర్ చేయడానికి మీరందరూ చాలా హెల్ప్ చేశారు. సెకండ్, ప్రేక్షకులు అసలు నిజంగా మేము మార్నింగ్ షో వెళ్ళి సినిమా చూస్తున్నప్పుడు సీరియస్లీ మీరందరూ మమ్మల్ని ఎంత ప్రేమిస్తారో, మీరు మమ్మల్ని ఎంత ఆదరిస్తారో మేము చూసాం. బట్ ఈ టైంలో కూడా మీరందరూ మమ్మల్ని అంతగా మీరు ప్రేమించి మీ ప్రేమను చూపించి మీరు ఆదరిస్తున్నందుకు మేము మీకు హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా 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 థ్యాంక్స్ అండి. మేము అసలు మేము మాటలో చెప్పలేం. అంటే కొన్నిసార్లు మాటలు రాకపోతే బాగుంటుంది అంటే చూడండి, మా టీం అందరూ అదే ఫేస్ చేస్తాం. మేము ఎంత ఏదో మెకానికల్గా మాట్లాడుతున్నాం కానీ బట్ మీరు చూపించే ప్రేమకి మేము అసలు మాకు మాటలు రావట్లేదు. చాలా 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 థ్యాంక్స్ అండి. 2 రాష్ట్రాల ప్రేక్షకులకి నాకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. అండ్ ఫస్ట్ డే మార్నింగ్ షో సినిమా చూసిన తర్వాత థియేటర్లో జనాలు రెస్పాన్స్ చూసిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ చూసిన తర్వాత వాళ్ళు ఎంటర్టైన్ వాళ్ళు నవ్వుతున్నప్పుడు ప్రతి సీన్ మేమైతే అంటున్నాం ఇది బాగుంటుంది పేలుతుంది అంటే ప్రతి చోట అలాగే ఆడియన్స్ రియాక్ట్ అయ్యారు. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ సోలో బతికే సో బెటర్ సక్సెస్ మా టీంది కాదు, మనందరిది. మనందరం కలిసి సినిమాని గెలిపించాం, థియేటర్స్ని గెలిపించాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.